రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు మంత్రి ఎల్లబెల్లి దయాకర్రావు. వ్యవసాయానికి ఉచిత కరెంటుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పనికిరాడని తేల్చి చెప్పారు. రైతు బీమా, రైతు బంధు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. రైతులను ఆదుకుంటే దూరాకు పడ ఒక రైతులకు ఒక్క పని చేసి చూపెట్టుకోవాలనుకుంటున్నాను. ఒక్క పని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు బంధించాడు. 24 గంటల కరెంటు కూడా బిల్లు ఎంత వస్తుందంటే మీకు అవగాహన ఉండాలి. చాలా మంది ఫ్రీకి వస్తారని నేను ఉన్నది ఫ్రీ కాదని ఇలా ఛత్తీస్గఢ్ ఉన్నది, బయట పక్క రాష్ట్రాలు ఉన్నాయి, మహారాష్ట్రలో 7 గంటల కరెంట్ ఇస్తే ఆ 7 గంటల కరెంటుకు మోటార్లు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తారు. ఆ మీటర్లు పెడితే 7 గంటల కరెంటుకే 20,000 నుంచి 30,000 బిల్లు అవుతారు. మనం లెక్కేసిన 24 గంటల కరెంటుకు రైతుకి ఎంత బిల్లు అవుతారని ఇస్తే 1,00,000 నుంచి 1,50,000 బిల్లు వస్తారు సంవత్సరానికి.